Thank you.
ఇవరకైతే పర్వాలేదు, పోయినసారి కూడా అదని ఇండిపెండెంట్ గెలిపించినాము. ఇప్పుడు అధికార పార్టీ తోటి గెలుస్తుండ్రు, ఆయనకు మంచి అవకాశాలు ఇస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అతని వార్డులనే మేము మా ఇంట్లో ఉంటాయి, మా గల్లీకి ప్రతిరోజు వస్తుంటారు, పోతుంటారు, మా ఇంటి కూడా తెలుసుకుంటారు. చేసిన అతనే సాధన చేతనేంత వరకు సాయం చేస్తాడు, పనులు చేస్తాడు. ఇంటి పోతే మంచిగా మర్యాద ఇస్తాడు, నేను వివరం చెప్తాడు, అడుగుతా చేస్తాడు, ఇంజనీర్లకు ఇంజనీర్లకు చేస్తాడు. మరి ఇతరతర పనులైనా చేయగలుగుతాడని చెప్పి ప్రస్తుతం మనం సిద్దిపేట పట్టణంలో ఉన్నాము. ఇక్కడ రాజకీయ మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది, దాని గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి అండి, ఎలా నడుస్తుంది మున్సిపల్ ఎలక్షన్? ప్రధానంగా నడుస్తుంది ఎవరు మున్సిపల్ కీటన్ ఎవరు జెండా చేస్తారు? సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ పూర్తి స్థాయిలో కూడా పూర్తి టికెట్లు చేయాల్సి వస్తాయి. దీనికి ఇక్కడ ఉన్న సాక్షంగా ఉన్న మంత్రివర్గ హరిచంద్ర గారు పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంది. పలు సంక్షేమ పనులు చేసినందుకు గాను ప్రజలు సారంపడి ఉన్నారు. సార్ టికెట్లు ఇచ్చిన ప్రతి వారికి కూడా పూర్తి మెజారిటీతో గెలిపించి ఇక్కడ అందిస్తాను. ప్రత్యేకం అనేది టీఆర్ఎస్ కి దక్కుతుంది, మిగతా పార్టీలకు డిపాజిట్ కూడా రాదు. బీజేపీ అంటూ నేను గెలుపుతున్నాను, వాళ్ళు ఇక్కడ పనిచేసింది ఏం లేదు. బీజేపీ అనేది కేంద్రంలో ఉంది, ఇక్కడ ఏం పనిచేయలేదు. కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఒక గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయకుండా వాళ్ళకు నష్టం వచ్చారు. వాళ్ళ ప్రజలు ఓటు వేయడానికి ముందుకొస్తలేరు. వాళ్ళు ఎంత చెప్పినా ఈరోజు ఎలక్షన్ల మధ్య ప్రచారంలో ఉంది, ప్రజలు మభ్య పెట్టినా ప్రజలు వాళ్ళ సైడ్ పోవడానికి ముందుకొస్తలేరు. పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కి ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఇక్కడ చైర్మన్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు చేస్తారు. ప్రస్తుతం చూస్తున్నాము సిద్దిపేట పట్టణంలోని ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఏ వార్డులో కానీ ఎక్కడ ఏ గల్లీలో కానీ ఎవరికి అడిగినా టీఆర్ఎస్ గెలిపిస్తాం, టీఆర్ఎస్ ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకు టీఆర్ఎస్ ఓటేస్తాం? వేరే పార్టీ గురించి ఉన్నాయి కదా అంటే ఇక్కడ సిద్దిపేట డెవలప్మెంట్ చూసాం కదా, వేరే పార్టీ ఎవరు చేయమన్నా టీఆర్ఎస్ చేస్తాము. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ లేదు ఈ విధంగా సిద్దిపేట మా హరీశ్ గారు అలా ఉంచారు, అందుకోసం టీఆర్ఎస్ ఓటేసి మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నారు.
సిద్దిపేట పట్టణంలోని 9వ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ గురించి తెలుసుకుందాం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?